అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన కూడా సీనియర్ మంత్రి, ఎంపీగా పనిచేశాడు, టీడీపీలోనే ఉన్నారు ఆయన. ఈ క్రానలాజికల్ ఆర్డర్ను పట్టించుకోకుండా డిమాండ్ ఎందుకు పెట్టాడు, టార్గెట్లు ఎందుకు పెట్టాడు, డెడ్లైన్ ఎందుకు పెట్టాడు? నేను అదే ఆయన కోరేది. మీరు ఒక పర్సనల్ ఎజెండాతో మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, లేదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడాల, మీరు పొలిట్ బ్యూరో మెంబర్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ రోజు కాపు సామాజిక వర్గాన్ని మాట్లాడాల. కనీసం 2014 ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికలకి వెళ్ళేటప్పుడు కనీసం మీరు ఒక లేఖ రాయలా, ఏమంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో రేపు కాపుల్ని గెలిస్తే ఇలాగ ఈ బీసీ స్టేటస్ కల్పిస్తామని ఒక మేనిఫెస్టోలో పెట్టినని మీరు సూచించలా, కనీసం వ్యక్తిగతంగా వచ్చి కలవలా? ఎన్ని చేసింది ఎవరు? మేము చేసాం, చంద్రబాబు నాయుడు గారు చేశారు, మా పార్టీ అధ్యక్షుడు చేశారు. ఎన్ని చేసిన వాళ్ళని మీరు ఎందుకు విమర్శిస్తారు? అజెండా ఉంటుంది, దానికి ఏమన్నా అజెండా ఉందా? ఆయన ఏంటంటే వారు ఏదో ఒక ఉద్దేశాన్ని, లోపల ఉద్దేశాన్ని మనకు బయటకు తెలియజేయరు, కానీ ఏదో ఆయనకి మాత్రం ఒక పర్సనల్ ఎజెండా అనేది ఉన్నది.